నా పేరు ప్రశాంత్, మీరు చూస్తున్నారు ద వాల్ బిగ్ టచ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో నీకు ఎంసెంట్ బ్రౌజర్లో అన్లిమిటెడ్ పాయింట్స్ ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ లైక్ కామెంట్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎంసెంట్ బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇక్కడ ఉంది కదా, నేను దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నా. నేను ఇదివరకే దీని గురించి చెప్పాను ఫ్రెండ్స్, కానీ దీనికి ఏం ప్రూఫ్ అనేది చూపెట్టలేదు. అలాగే దీనికి అన్లిమిటెడ్ పాయింట్స్ ఎలా ఎర్న్ చేయాలో కూడా చెప్తాను. ఓకే, ముందుగా నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసేటతోటే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇలా వచ్చింది మనకు. డైలీ బోనస్గా మనకు పాయింట్స్ అనేవి వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూశారు కదా, 40 పాయింట్స్ అనేవి వచ్చాయి. మీకు ఫస్ట్ యూజ్ చేస్తే 50 అనేవి వస్తాయి, మళ్ళీ పోతుంటే 40 అవుతుంటాయి. ఓకే, ఇక్కడ మనకు ఇన్వైట్ 10 ఫ్రెండ్స్ టు 600 పాయింట్స్. ఓకే, మనకు 1000 పాయింట్స్ అవుతుంటే మనకు 1 రూపీ అనేది వస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ మనకు పాయింట్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాడ్ టు అకౌంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేటతోటే మనకు మన బ్యాలెన్స్ ఇట్లా అకౌంట్లోకి యాడ్ అయిపోతాయి. ఇక్కడ వీమై అకౌంట్ అయితే క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ చూపెడుతుంది. ఓకే, ఇక్కడ పైన చూసినట్టయితే మనకు 9 రూపీస్ 70 పైసా ఉంది. ఇక్కడ కింద నేను ఇదివరకే రీఛార్జ్ అనేది చేపించాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే 50 రూపీస్ అండ్ 30 రూపీస్. నేను ఒకసారి 50 రూపీస్ చేపిస్తాను, అలాగే 30 రూపీస్ కూడా చేపించాను. ఓకే, ఇక్కడ మనకు రీఛార్జ్ రిసీవ్డ్ అని ఓకే వచ్చింది కదా, అయితే నేను అక్కడ చేపించాను ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఏదైనా స్ట్రిచ్ చేస్తే మీకు ఈజీగా పాయింట్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. ఇలా నేను ఫేస్బుక్ అనేది ఓపెన్ చేసిన కదా. ఓకే, నా ఫేస్బుక్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఓకే, ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత నేను హోమ్కి వెళ్తున్నా. హోమ్కి వెళ్ళి చూస్తే మనకు పాయింట్స్ అనేవి ఈజీగా 153 పాయింట్స్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్. ఓకే, మనం ఒక ఫేస్బుక్ని ఇట్లా క్లిక్ చేసినందుకే 153 పాయింట్స్ అనేవి వచ్చాయి. ఓకే, నేను మళ్ళీ కింద చూసినట్టయితే 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్, దానిపైన క్లిక్ చేస్తున్నా. అయితే క్లిక్ చేసినాక నేను బుక్ మార్క్స్లో పెట్టుకున్నా ఫ్రెండ్స్. అదేంటిదంటే bhadovo.net. ఓకే, అదే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు స్ట్రెచ్ బాక్స్లో bhovo.net ఫ్రెండ్స్, bhovo.net/mcent browser ఇక్కడ ఉంది కదా, bhovo.net/mcent అని. అయితే మీరు అలా సేమ్ అలాగనే టైప్ చేయండి ఫ్రెండ్స్. అలా టైప్ చేసండి, లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేటతోటే ఇక్కడ మనకి ఇలా వస్తుంది ఫ్రెండ్స్, ట్రిక్స్ బై ఎస్సిడి, కంగ్రాచులేషన్స్, యువర్ ఎంసెంట్ బ్రౌజర్ ఈజ్ ఇంక్రీజింగ్, డూ నాట్ క్లోజ్ దిస్ పేజ్, పవర్డ్ బై దాదు ఇండస్ట్రీస్. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇది ఓపెన్ చేసి పెడితే చాలు ఫ్రెండ్స్, ఒక గంటకి ఒక 10 రూపీస్ వరకు వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, నేను ఓపెన్ చేసిన కదా, ఇప్పుడు నేను హోమ్కి వెళ్తున్నా. హోమ్కి వెళ్ళి చూస్తే మనకు 271 పాయింట్స్ అనేవి వచ్చాయి ఫ్రెండ్స్. ఓకే, నేను అది ఓపెన్ చేసి పెట్టాలి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, తర్వాత మీరు ఏదంటే అది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఫేస్బుక్ అనే కాకుండా మీరు ఏదంటే అది ఓపెన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఏదంటే అది ఓపెన్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నాకు నేను వెబ్సైట్స్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినాక నేను బ్యాక్ వెళ్తున్నా. అన్ని ట్యాబ్స్ అన్నీ క్లోజ్ చేసినాక బ్యాక్ వెళ్తే మనకు 1000 పాయింట్స్ అనేవి వచ్చాయి. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ యాడ్ టు అకౌంట్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసేటతోటే మనకు వ్యూ మై అకౌంట్ క్లిక్ చేసేటతోటే మనకు చూపెడుతుంది. మనకి ఇప్పుడు 10 రూపీస్ 70 పైసా అనేవి ఉన్నాయి. ఇప్పుడు మనం ఆఫర్స్ చూసుకోవాలి. ఇక్కడ మనకు 9 రూపీస్ చేపించుకోవచ్చు, అలాగే 10 రూపీస్ కూడా చేపించుకోవచ్చు. ఓకే, మనం ఎంత కావాలంటే అంత, మీరు ఫోన్ నెంబర్ ఏది పెట్టుకుంటారు అని కూడా మీరు టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్నాక ఇక్కడ మనకు నేను 10 రూపీస్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నా. నేను 10 రూపీస్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు కరెక్టేనా అని చూసుకోమంటుంది. ఇక టాప్అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేటతోటే మీకు ప్రాసెసింగ్ వచ్చి మళ్ళీ రీఛార్జ్ ఆన్ దిస్ వే, ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్ అని ఉంది. కొంచెం పవర్తో మీకు రీఛార్జ్ అనేది అవుతుంది.
ఓకే. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేస్తున్నా. అది నాకు ఇక్కడ పైన చూసినట్టయితే మనకు 0.70 పైసా అనేవి ఉన్నాయి. ఓకే, నేను ఇక్కడ నా ఇంకో మొబైల్కి నేను రీఛార్జ్ అనేది చేయించాను ఫ్రెండ్స్. అయితే నేను చూసినట్టయితే మనకు ఇక్కడ ఈ రీఛార్జ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తున్నా చూడండి. క్లిక్ చేసేటతోటే మనకి ఇక్కడ కింద చూసినట్టయితే ఇక్కడ మనకు ఇక్కడ మనకు 10 రూపీస్ అనేవి రీఛార్జ్ అయినట్టు చూపెట్టింది ఫ్రెండ్స్. ఓకే, రీఛార్జ్ డన్, 20:57:53 AM 10. ఓకే, ఇలా మనం ఈజీగా రీఛార్జ్ అనేది చేయించుకో ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.